हेलो फ्रेंड्स, वेलकम टू विशिष्ट फुड। इवाल्टि रेसीपी वच्चेसी नेनु ब्रेड तो रोल चेस्तुन्नानंडि, ब्रेड रोल्स अंडि। इदि ईवनिंग स्नाक ऐटम किंद तिंटे एंतो बागुंटुंदंडि, चाला बागुंटदि। पैनंता क्रिस्पीगा लोपट साफ्टीगा एंत टेस्टीगा चाला बागुंटदंडि ఈ బ్రెడ్ రోల్స్ అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే। ఇదిగో చూడండి ఎలా ఉన్నదో చూడండి లోపల, ఇదిగో చూడండి ఇలా వచ్చేసింది। పైనంతా క్రిస్పీగా ఉంటది, లోపటేమో సాఫ్ట్గా ఉంటుంది। ఇక ఇది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి। ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి। దీంట్లో కొద్దిగా ఆవాలు, ఇంకాస్త జీలకర్ర వేసుకుందాం। ఇక ఇదిగోండి జీలకర్ర, ఇవి రెండు చిటపటలు అర్తునే కదా। సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక సగం కప్పడితే సరిపోతుంది। ఇదిగోండి ఇలా సన్నగా తరుక్కోవాలి, ఇలా సన్నగా తరుక్కొని చక్కగా వేయించుకోవాలి। ఉల్లిపాయలంతా మగ్గేంత వరకు చూసుకోవాలి। ఇక ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది మాడనివ్వకుండా చూసుకోవాలి, వేగనించుకోవాలి ఇలా చక్కగా। ఇక ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో। ఇదిగోండి పసుపు వేసాను। పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆలు మెత్తగా ఉడకబెట్టి ఇలా మ్యాష్ చేసుకున్నానండి, ఇందులో వేసేసుకుందాం। ఇక రెండు మీడియం సైజు ఆలు అండి, పెద్దయి కాదు, పెద్ద అయితే ఒకటైతే సరిపోతుంది। నేను మీడియం సైజు రెండు వేసాను ఇక్కడ। ఇది మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా చేసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి। వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి। ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంత చాట్ మసాలా వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ అంత ఇదిగోండి ధనియాల పొడి వేసాను, ఇక సగం చెంచడంతా ఇదిగోండి కారం వేసాను, ఉప్పు సరిపడ వేసుకుంటే సరిపోతుంది। ఇక వెన్ని మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి, ఎంత కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసినట్టు బాగా కలుపుకోవాలి, అప్పుడే బాగా ఈ ఆలుగు బాగా పట్టుకుంటుందండి ఈ మసాలా అంతా కూడాను। నేను నిమ్మచెక్క ఇదిగోండి కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను, దీంట్లో నిమ్మరసం కాకుండా కూడా మనకు వేరే పులుపు ఏదైనా వేసుకోవచ్చు, ఇది ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా। ఇక సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేస్తున్నాను, ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి, కాకపోతే నేను నిమ్మరసం పిండిన నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇక ఇవన్నీ కలిసినట్టు బాగా కలుపుకోవాలండి, కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం। పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నా చూడండి, ఒక 4 పీసులు తీసుకున్నాను ఇక్కడ। ఈ బ్రెడ్ను ఈ సైడ్స్ అంతా కూడా కట్ చేసుకోవాలి, ఈ బ్రౌన్ కలర్ అంతా కూడా కట్ చేసుకోవాలి సైడ్స్ అంతాను। ఇక అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి, సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇక ఈ సైడ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇక ఆ తర్వాత ఈ బ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్రెడ్ను ఇందులో వాటర్ పోసుకుందాం। ఇందులో వాటర్ వేసేసుకొని ఈ బ్రెడ్ను ఒక్కొక్కటి నీళ్ళలో ఇలా తడుపుకోవాలి, ఇలా ముంచేసుకోవాలి, పూర్తిగాను పూర్తిగా తడిసినట్టు చూసుకోవాలండి। చూసుకున్న తర్వాత అప్పుడు నీళ్ళన్నీ పిండేసేయాలి ఇలా, ఇదిగోండి ఇలా గట్టిగా నొక్కి పిండేస్తే నీళ్ళన్నీ లేకుండా అయిపోతుంది మనకు। ఇదిగోండి ఇలా, ఆ తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ గట్టిగా ఇలా నొక్కి పడితే వచ్చేస్తుంటుంటాయి। ఇక ఇవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి। చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనకు ఆలు ఇదంతా ఉంది కదా, ఇదంతా ఈ మసాలా అంతా కూడా ఇందులో పెట్టేద్దాం। ఇదిగోండి ఇలా ఇలా రోల్స్ లాగా చేసేసుకుంటే ఇందులో మధ్యలో పెట్టేసుకొని ఇలా ప్యాక్ చేయాలి, అది ఏమాత్రం బయటకు రాకుండా ఇలా రోల్ చేసేసుకుంటే సరిపోతుందండి। ఇలా నొక్కి పట్టేస్తే అదే అతుక్కుంటుంది చూడండి, ఇదిగో ఇలా చేసుకుంటే సరిపోతుంది, మనకు బ్రెడ్ రోల్స్ అయిపోతున్నట్టు చూడండి,
ఎంత చక్కగా వచ్చాయి. ఇక్కడ ముందర కూడా ఇలా ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బ్రెడ్ రోల్స్ అన్ని ఇలాగే చేసుకోవాలండి మొత్తమును. ఇలా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం సైడ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇక ఈ పౌడర్ అయిపోయింది చూడండి. ఇందులో వేసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా సన్నగా పట్టుకోవాలి, పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇలా సన్నగా పట్టుకొని ఇందులో ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఇందాక మనం బ్రెడ్ రోల్స్ అవన్నీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్రెడ్ రోల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి ఇలా పైన ఇలా అంతా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక ఇవన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇక అన్ని కూడా రోల్స్ కూడా ఇందులోనే అన్ని ఇలా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు పచ్చిమిదినే ఇది బాగా పట్టుకుంటుందండి. ఈ బ్రెడ్ పౌడర్ అనేది ఇలా వస్తేనే చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి అన్ని ఇలాగ చేసి పెట్టాను ఇవంతా కూడాను. ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. ఇక ఇదిగోండి ఒకటి వేస్తున్నాను. వేశాక ఇది త్వరగా మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇటు అటు తిప్పుతూ వేయించుకుంటే రెండు వైపులా చక్కగా వేగుతుంది. ఇదిగో చూడండి త్వరగా వేగిపోతుందండి. ఎక్కువ ఆలస్యం కూడా కాదు. కొంచెం గోల్డ్ రంగులో వచ్చేసాక ఇక తీసేయడమే. ఇదిగోండి ఇలా ఇక మనకి ఇదంతా కూడా చక్కగా వేగిపోయింది చూడండి. ఇక తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇక మిగతా అన్నీ కూడా సేమ్ దీనిలాగానే వేయించుకోవాలి. అంటే ఒకటి వేసాను, రెండు మూడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఒకటి వేసాను, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి. ఇటువైపు అటువైపు తిప్పుతూ వేయించుకోవాలి చక్కగా. ఇక ఇదంతా కూడా చక్కగా వేగిపోతున్నాయి చూడండి బ్రెడ్ రోల్స్ అన్నీ కూడా. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, టైలరింగ్ ఛానల్, ఆ సుశీల టైలర్ అని. మీరు ఆ ఛానల్ని కూడా చూడండి, మా విశిష్ట ఫుడ్ ఛానల్ కూడా చూడండి. తప్పనిసరిగా ఇవన్నిటికీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.